శరీరంలోని 5 ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తుమ్మడం, ఆవలించడం, వణకడం వంటివి చేసినా సరే వాటి వెనుక ఉన్న కారణాలు ఎవరికీ తెలీదు. వెంట్రుకలు నిక్కబుడుచుకోవడం, ఎప్పుడైనా ఎక్కువ చలి వేసినా లేక చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చూసినా మన శరీరంలోని చిన్న చిన్న కణాలలో జరిగే సంచలనం వలన శరీరంపై ఉన్న వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయట. ఒక్కోసారి ఏదైనా ప్రమాదకరమైన పని చేసినప్పుడు కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. వీటి వలన మన శరీరానికి ఎటువంటి హాని జరగదు. వేలిపై ముడతలు, ఎక్కువసేపు నీటిలో నానడం వలన మన వేలిపై ముడతలు ఎందుకు ఏర్పడతాయో మీకు తెలుసా? మన శరీరంలోని నరాలలో ఏదైనా లోపం ఉంటేనే ఇలా ముడతలు పడతాయి. కావున ముడతలు పడుతుంటే మన శరీరంలోని నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని తెలుసుకోవచ్చు. వణకడం, మనిషికి చలి వేసినప్పుడు ఎందుకు వణుకుతారో తెలుసా? మన శరీరంలోని ఉష్ణోగ్రత సాధారణం కన్నా తగ్గినప్పుడు అసంకల్పితంగా వణకడం జరుగుతుంది. అయితే మన శరీరంలో ఎనర్జీ ఉత్పన్నమవుతుందో దాన్ని ఎడాసోనిన్ ట్రీనెసిస్ అంటారు. తుమ్మడం, అసలు మనం ఎందుకు తుమ్ముతామో ఎప్పుడైనా ఆలోచించారా? మన తుమ్ము యొక్క వేగం 1 సెకనుకు 25 మీటర్లు ఉంటుంది. మన శరీరానికి ఏదైనా సమస్య కలిగినప్పుడు, అంటే దుమ్ము, పొగ లేదా ముక్కు నుండి నీరు కారడం వంటివి జరిగినప్పుడు వీటి నుండి విముక్తి కొరకు మనం ఇలా చేస్తూ ఉంటామట. ఆవలించడం, రోజుకు సుమారు 5 నుండి 10 సార్లు మామూలుగా అందరూ ఆవలిస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ గర్భంలో 20 వారాల శిశువుగా ఉన్నప్పటి నుంచి ఇది జరుగుతూ ఉంటుంది. అంతేకాని అలసిపోయినప్పుడు ఆవలించడం అనేది ఎక్కడా లేదు. మన శరీరంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఆవలిస్తామని పరిశోధనల్లో తెలుసుకున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.